నమస్కారం అండి, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ, నేను శ్వేత. మనం ఈ రోజు బెంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ ఏరియా అంటే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉన్న అరోమాస్ హైదరాబాద్ హౌస్ కు వచ్చామండి. ఇక్కడ అరోమా ఎంత బాగుంటుందో, అంబియన్స్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా చూస్తున్నారు అంబియన్స్ ఎలా ఉంది అనేసి. సో ఈ అరోమాస్ హైదరాబాద్ హౌస్ లో ఏమేమి స్పెషాలిటీ ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్ ఏమేమి స్పెషాలిటీ ఉంది, ఎంత మెనూ ఉంది అన్ని చూస్తాం, రండి. సో అరోమాస్ హైదరాబాద్ హౌస్, ఈ పేరు వింటేనే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ హౌస్లో ఒక ఫుడ్ ఒక ఎత్తు అయితే, థీమ్ ఇంకో ఎత్తు అనేసి చెప్పచ్చు. ఈ థీమ్ని డిజైన్ చేసిన భాస్కర్రావు కూడా మనతోనే ఉన్నారు. సో ఎలా డిజైన్ చేస్తారు, ఏమేమి యూస్ చేస్తారు అనేసి అడుగుని తెలుసుకుందాం, రండి. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఇక్కడ చెప్పచ్చు ఒక థీమ్ ఒక ఎత్తు అయితే, ఫుడ్ ఇంకో ఎత్తు అనేసి చెప్పచ్చు. సార్ థీమ్ని ఎలా డిజైన్ చేస్తారు, ఏమేమి యూస్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చాను. యాక్చువల్లీ అరోమాస్ హైదరాబాద్ హౌస్ ఏదైతే కాన్సెప్ట్ డిజైన్ రెసిడెంట్ కాన్సెప్ట్స్ రెసిడెంట్ ఉందో, దీనికి 15 సంవత్సరాల నుంచి మా ఫర్మ్ నుంచే మేము ద మార్కర్ ఇంటీరియర్స్ ఫ్రమ్ వైజాగ్. సో మేము వీళ్ళకి ఇదే థీమ్లో రెస్టారెంట్స్ డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళ అరోమాస్ బిర్యానీ అనేది జనరల్ ఏంటంటే, దిస్ ఇస్ అ ఫ్లేవర్ ఫ్రమ్ ది మొఘల్ థీమ్స్. సో మొఘల్ దర్బార్స్, రెస్టారెంట్స్, మొఘల్ థీమ్స్ ఎలా ఉంటాయో ఈ బిర్యానీ ఫ్లేవరు, ఈ థీమ్ రెండు మిక్స్ అయితే కూర్చుని ఇక్కడ ఎవరైతే ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ఫ్లేవరు, ఆ ఇంప్రెషను ఉండాలని చెప్పి మేము వాళ్ళతో డిస్కస్ చేసి, ఎవరైతే శ్రీహరి గారు, సూర్యపనేని ఉన్నారో ఆయనతోటి నేను కలిసి డిస్కస్ చేసిన తర్వాత మేము ఈ థీమ్ డెవలప్ చేసాం 15 ఇయర్స్ బ్యాక్. ప్రతి రెస్టారెంట్లో చిన్న అప్డేట్స్ పెట్టుకుంటూ, బట్ థీమ్ ఎక్కడ చూసినా కూడా ఇలా ఉండడానికి, అంటే దీనిలో కొన్ని చూస్తే మీరు, దీస్ ఆర్ ద టెక్స్చర్స్ టోటల్లీ మేడ్ విత్ హ్యాండ్ ఫినిష్. సో దేర్ ఆర్ 3-4 టైమ్స్ దీన్ని మేము ఇంప్లిమెంట్ చేసాం. యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ థీమ్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ బేసికలీ వై యూ ఆర్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ కలర్స్ థీమ్. దిస్ ఇండికేట్స్ రిచ్నెస్ ఆఫ్ ది మొఘల్స్. అట్ ది సేమ్ టైమ్ మీరు గమనిస్తే దీనిలో స్మాల్ మసాలా ఫ్లేవర్ కలర్స్ లాగా దీనిలో థీమ్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అవును, ఇదైనా చూస్తే కానీ అది కూడా అలాగే ఉంది. యా సేమ్, టేబుల్స్ కూడా సేమ్, టేబుల్స్ కలర్ కాంబినేషన్, ద క్లాత్, ద టేకెన్ వి ఆర్ టేకెన్ లైట్ గ్రీన్ కలర్ అండ్ పీచ్. ఇట్ ఇండికేట్స్ ది దర్బార్ రాజుల ఒక దర్బార్ స్టైల్ ని, రిచ్నెస్ ని ఫామ్ చేసినట్టు. అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్ క్రాఫ్టెడ్ wood themes even kuda and we have used totally wood and some of the themes handcraft themes vachese dakla. See here the wood craft, we got it done ilaga theme iskoni deen oka metal articles laga appo olden days lo vallu etlaga vallu vaade vallu vallu themes anatla. The colors kuda we have taken almost like, you know, green paper color and orange. So these are all indicates the richness at the same time food flavor colors. Okay. So and these themes also we have taken from the Mughal theme. ఇక్కడ చూస్తే చాలా కలర్ఫుల్ కాంబినేషన్ గా ఉంది అనేసి చెప్పొచ్చు. సో ఎన్ని రోజులు పట్టింది ఈ డిజైన్ చేయడానికి? యాక్చువల్లీ జనరల్ గా అయితే ఈ థీమ్ ఏంటంటే, మేము ఇక్కడ కొంత డెవలప్ చేసిన దానిలో జనరల్ వేరే ప్లేసెస్ లో అయితే జనరల్ ఒక రెస్టారెంట్ మేము ఒక 2 మంత్స్ లో కంప్లీట్ చేస్తాం. బట్ ఇట్లాంటి రెస్టారెంట్స్ మేము ఏంటంటే కొన్ని స్పాంటేనియస్ గా డెసిషన్స్ తీసుకోవడం వల్ల వీటిలో ఇట్ హాస్ టేకెన్ అంటే ఫ్రమ్ కోర్ వర్క్ టు హియర్ ఇట్ హాస్ టేకెన్ 4 మంత్స్ టైం. ఓకే, 4 మంత్స్ లో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు అని చెప్పారు. ఓకే సార్, నెక్స్ట్ ఏమంటే ఇక్కడ చిన్న చిన్ని ఒక డిజైన్స్ చూసినా చాలా అందంగా ఉంది అనేసి చెప్పొచ్చు. సో ఈ ట్రీస్ కానీ, చైర్స్ కానీ, బ్యూటిఫుల్ వాజెస్ అన్ని, ఇది ఎలా మీకు అన్నట్టు? ఇది యాక్చువల్లీ నేను నాతో పాటు ఎవరైతే ఉన్నారో, ఓనర్ శ్రీహరి గారు, ఇద్దరం కలిసి ప్రతిదీ కూడా వి హావ్ టేకెన్ డిఫరెంట్, వి ఆర్ రోమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఇంతకుముందు రెస్టారెంట్స్కి అయితే వి వెంట్ టు డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళి అక్కడ ఏమున్నాయని క్రాఫ్ట్ కూడా తీసుకొని, అంటే ఓన్లీ ఏదో ఒక రెస్టారెంట్ చేసాము, ఏదో ఫుడ్ పెట్టేసామని కాకుండా ఆ థీమ్ని కూడా మేము పరిచయం చేయాలని వి రోమ్ డిఫరెంట్ స్టేట్స్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఇండియాలో నుంచే ఈ థీమ్స్ అన్నీ కూడా మేము డెవలప్ చేసాం. బట్ ఫర్ మొఘల్ ఫ్లేవర్ కలర్స్ లాగా, మొఘల్ దర్బార్ అనే ఒక థీమ్ లాగా, ఈ హైదరాబాద్ రెసిపీస్ని, ఈ హైదరాబాద్ బిర్యానీ అంటే హైదరాబాద్ ఫేమస్ ఎట్లాగో, సో ఈ మొఘల్ థీమ్ కూడా మేము అట్లాగా మొఘల్ బిర్యానీస్ థీమ్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఈ థీమ్ కి ఏ మెటీరియల్స్ యూస్ చేశారు? వి హావ్ యూజ్డ్ టోటల్లీ, ఎస్పెషల్లీ దిస్ వాల్ టెక్చర్ అన్ని కూడా మేము సిలికాన్ అక్రిలిక్ పుట్టీలోంచి డెవలప్ చేసినవి. అండ్ వి హావ్ యూజ్డ్ మెటాలిక్ ఫినిషెస్ అండ్ క్రాఫ్ట్ వుడ్ అండ్ జనరల్ ప్లైవుడ్.
వీటన్నిటి కాంబినేషన్స్ అని మేము డెవలప్ చేసాం. అండ్ ఎస్పెషల్లీ వీ హావ్ యూజ్డ్ దిస్ లైట్స్ ఆల్సో. దిస్ ఇస్ ద థీమ్ లైట్స్, ఓల్డ్ థీమ్ లైట్స్. ఇవి కూడా మేము సెలెక్టివ్గా కలెక్ట్ చేసుకున్న లైట్స్ ఇవి. అలాగే షాండ్లీర్స్, ఆ కలర్స్లో కూడా మీరు గమనిస్తే ఇక్కడ లైట్స్ కూడా ఒకటి లైట్ గ్రీన్, పీచ్, దీస్ ఆర్ ద మసాలా కలర్ ఫ్లేవర్స్ లాగా తీసుకున్నాం. ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಗಣ್ಯರಿಗೆ ಹಾಗೂ ಈ ಅರೋಮಾಸ್ ಹೈದರಾಬಾದ್ ಹೌಸ್ನ ಮಾಲೀಕರು ಮತ್ತು ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗದವರಿಗೆ ಮತ್ತು ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ರಿಗೂ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರ್ತಾ, ಈ ಒಂದು ಅರೋಮಾಸ್ ಹೈದರಾಬಾದ್ ಹೌಸು ಮಾಲೀಕರು ಹೇಳ್ತಾ ಇದ್ರು ಈ ಥರ ಪೂನಾದಲ್ಲಿ ಅವರು 11 ಔಟ್ಲೆಟ್ಸು, 11 ಒಂದು ಜಾಗದಲ್ಲಿ, ಒಂದು ಪೂನಾ ಸಿಟಿಲಿ 11 ಇದೆ ಅಂದರೆ ಅದು ಎಷ್ಟು ಹೆಸರು ಮಾಡಿದೆ ಅಂತ ಅನ್ಕೋಬೇಕು ನಾವು. ಮತ್ತು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಅವರು ಒಂದು ಯೂನಿಟ್ ಮಾಡಿ ನಂತರ ತದನಂತರ ಇನ್ನೊಂದು, ಈಗ ಮೂರನೇ ಯೂನಿಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಒಟ್ಟು 14 ಯೂನಿಟು ಮಾಡಿಕೊಂಡು ತಮ್ಮ ವ್ಯವಹಾರವನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ, ಹಾಗೆಯಲ್ಲಿ ಎಲ್ಲರ ಪರವಾಗಿ ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ಹೌಸು ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ನಡೀಲಿ, ಭಗವಂತ ಅವರಿಗೆಲ್ಲ ಕೃತಜ್ಞತೆ ತೋರಿಸಿ ಈ ಒಂದು ಹೋಟೆಲ್ ಚೆನ್ನಾಗಿ ನಡೀಲಿ ಅಂತೇಳಿ, ಮತ್ತು ನನ್ನನ್ನು ಇಲ್ಲಿ ಬರಮಾಡಿಕೊಂಡಿದ್ದಂಥ ಎಲ್ಲ ಈ ಮಾಲೀಕರು ಮತ್ತು ಅವರ ಜೊತೆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಮತ್ತು ಈ ಹೋಟೆಲ್ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತೇಳಿ ನನ್ನ ಮಾತು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕೃಷ್ಣ. ಧನ್ಯವಾದಗಳು. ನಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರೋ ಹಾಗೆ ಇದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ 3rd ಹೋಟೆಲ್. ಈಗಾಗಲೇ ಸಾಕಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಪೂನಾದಲ್ಲಿ 11 ಹೋಟೆಲ್ಗಳನ್ನು ತುಂಬ ವರ್ಷದಿಂದ ಯಶಸ್ವಿಯಾಗಿ ನಡೆಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ಥರ ಈಗಾಗಲೇ ಇದು ಬೆಂಗಳೂರಿಗೆ 3rd ಹೋಟೆಲ್. ಶುಚಿಗಾಗಿ, ರುಚಿಗಾಗಿ, ವಿಶೇಷವಾಗಿ ನಾನ್ ವೆಜ್ ಪ್ರಿಯರಿಗಾಗಿ ಹೇಳಿ ಮಾಡಿಸಿದಂಥ ಹೈದರಾಬಾದ್ ಶೈಲಿಯ ಚಿಕನ್ ಐಟಮ್ಸ್ ತಪ್ಪದೆ ಭೇಟಿ ಕೊಡಿ, ಆಸ್ವಾದಿಸಿ, ಆಹ್ಲಾದಿಸಿ. ಹೊಸ ವರ್ಷದ ಈ ಒಂದು ಶುಭ ಸಮಾರಂಭ ವೀಕೆಂಡ್ ಪ್ರಯುಕ್ತ ಈ ದಿನ 20% ಡಿಸ್ಕೌಂಟ್ ಇದೆ. 25% ಡಿಸ್ಕೌಂಟ್ ಇದೆ. ತಪ್ಪದೆ ಈ ಒಂದು ಡಿನ್ನರ್ ತಾವೆಲ್ಲರೂ ಒಂದು ವೀಕ್ ಪೂರ್ತಿ ಸುಮಾರು 7-8 ದಿನಗಳು ಇಂದಿನಿಂದ 25% ಎಲ್ಲ ಐಟಮ್ಗಳ ಮೇಲೆ ಡಿಸ್ಕೌಂಟ್ ಇದೆ. ತಪ್ಪದೆ ತಮ್ಮೆಲ್ಲರ ಒಂದು ತಮ್ಮೆಲ್ಲರ ಗೆಳೆಯರಿಗೆ, ನೇಬರ್ಸ್, ಫ್ಯಾಮಿಲಿ ಎಲ್ಲ ಮೆಂಬರ್ಸ್ಗೆ ತಪ್ಪದೆ ಈ ಒಂದು ವಿಷಯಗಳನ್ನ ತಲುಪಿಸಿ ತಪ್ಪದೆ ಭೇಟಿ ಕೊಡಿ. 25% ಡಿಸ್ಕೌಂಟ್ ಎಲ್ಲ ಐಟಮ್ಗಳ ಮೇಲೆ. సో చూసారు కదండి, ఓపెన్ అయ్యి ఒక 1-2 అవర్స్ అయిందంటే చాలా రష్ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది తింటూ ఉన్నారు, వాళ్ళని మాట్లాడిస్తాం. ఎలా ఉంది టేస్ట్, ఈ బిర్యానీ టేస్ట్ కానీ, ఫుడ్ టేస్ట్ కానీ ఎలా ఉంది అని అడిగి తెలుసుకుందాం. రండి సార్. హాయ్. హలో. హాయ్ అండి సార్. మీరు ఇప్పుడు తింటున్నారు, సో టేస్ట్ ఎలా ఉంది అనేసి? చాలా బాగుందండి. నేను ముందే ట్రై చేశాను ఇది, మారుతల్లిలోను ఇంకా నాగవరలో ముందు ట్రై చేశాము. ఇప్పుడు వచ్చేసారి ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడే ఉంటాను, దగ్గరలో ఉంటాను నేను. సో నాకు ఆర్డరింగ్ వరకు దూరం అవుతుంది. ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంది. చికెన్ 65 కూడా చాలా టేస్టీగా ఉంది. సో నేను చికెన్ 65 చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశానండి. చికెన్ దమ్ బిర్యానీలో మసాలా చాలా కరెక్ట్ గా వాళ్ళు కరెక్ట్ క్వాంటిటీ ఇచ్చారు. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ వాడతారు వీళ్ళు. సో చాలా క్వాలిటీ చాలా బాగుందండి. అంటే నేను ముందు పూణేలో నేను చదువుకున్నాను. సో ఒక ట్రై చేశాను పూణేలో ముందు. ఇప్పుడు బెంగళూరు వర్క్ చేస్తాను ఇప్పుడు నేను. సో పూణే బెంగళూరు ట్రై చేశాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ 3-4 ట్రై చేస్తాను ఇది. సో ఇప్పుడు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో కూడా వచ్చింది, మీకు ఎంత హ్యాపీగా ఉంది అనేసి? నేను దగ్గరలోనే ఉంటానండి. సో నాకు లిటరలీ 10 మినిట్స్ ఇప్పుడు. సో నాకైతే చాలా చాలా బోనస్ నాకు ఇప్పుడు దగ్గరలో ఉంటాను కాబట్టి.
ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేశారు అనేసి ఇప్పటిదాకా? ఇప్పటిదాకా చికెన్ తందూరీను, చికెన్ 65ను, దమ్ బిర్యానీ ట్రై చేశాను మోస్ట్లీ అండి. మీ పేరు? అశ్విక. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఒక్క బ్రాంచ్ లో తింటున్నారు? ఇది ఫస్ట్ టైం. ఎలా ఉంది టేస్ట్? అని బాగుంది. ఏమేమి ఆర్డర్ చేశారు మీరు? చికెన్ లాలీపాప్, చిల్లీ చికెన్, చికెన్ 65, డ్రమ్ స్టిక్ చికెన్, ఇంకా ఇది బిర్యానీ, అరోమా బిర్యానీ. ఏది నచ్చింది బాగా మీకు అనేసి? నాకు ఆ చిల్లీ చికెన్ డ్రమ్ స్టిక్ బాగుంది. చిల్లీ చికెన్ డ్రమ్ స్టిక్ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఓకే ఫైన్, మీకు ఎవరు సజెస్ట్ చేశారు ఇక్కడికి రావడానికి? నా అంకుల్. ఓకే, స్టార్ట్ అయింది ఈ రోజు, ఏమైనా విష్ చేస్తారా? All the best. Hi ma'am. Hello, good evening. Your good name please? I'm Mrs. Raji Samjit. Okay, how's the food? The food is just yummy. You know, like we just started with the starters. We had chicken lollipop, I think we had chili chicken. It was like, you know, mouth watering. Excellent food, and we are just enjoying the biryani. In fact, we have gone for an extra portion because it's really yummy. Okay. We are so happy we made it today. Yeah. From how many years you are coming to this particular hotel? This is a new branch, I think. This is new branch. Yeah, but we've been having, I basically live in Kalyan Nagar. So we've been having Aromas, you know, your same branch in Kalyan Nagar. Yeah. And I know Mr. Prashant, you know, one of your partners. So he was the one who had invited us. So, and we are so privileged to be here on the very first day and taste your food. How many items you have ordered? Which is your favorite item of yours? Okay, which is your favorite item? Shakti. Dum biryani. We really loved the dum biryani, and the chili chicken also was very good. A little spicy, but you know, that's how I think Hyderabad taste is, right? Yeah. We really enjoyed, and we are enjoying, in fact. Okay, ma'am, what about you? Yeah, my favorite is this dum biryani. It's very authentic, and spice level is also fine. It's very nice. How many flavors you have tasted? Here, your this thing of flavors. This three different varieties. One is dum biryani, the other one is boneless, and one is chili chicken. It's very nice. Which is your favorite biryani? For me, it's dum biryani. Meeru enni years nunchi hotel food tintunnaru anesi? ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తీసుకుంటే నేను లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బిర్యానీస్ ఇన్ బెంగళూరు. ఈ బిర్యానీ పర్టికులర్ ఏం నచ్చింది మీకు ఈ బిర్యానీలో? స్పైసీ, మంచి స్పైసీ ఉంది, మంచి అరోమా ఉంది. బై ది నేమ్ ఇట్స్ అరోమా, సో ప్రాబ్లీ ఇట్ సూట్స్ ది నేమ్. ఇదే ఫస్ట్ టైం మీరు రావడమా ఈ హోటల్కి? ఆఫ్ కోర్స్ ఇది ఫస్ట్ టైం రావడం. ఏమేమి ఆర్డర్ చేశారు మీరు? బిర్యానీ, టిక్కా, దట్స్ ఇట్. ఏది నచ్చింది మీకు? బోత్ ఆర్ గుడ్, బిర్యానీ ఇస్ ఆసమ్. మా మీరు మీకు ఏమేమి నచ్చింది ఈ హోటల్లో? నాన్ వెజ్ ఫుడ్ బాగుంది. ఓకే, నాన్ వెజ్ లో ఏదైనా ట్రై చేశారు మీరు? చికెన్ టిక్కా అన్నారు కదా, అది బాగుంది. ఓకే, మీరు కూడా ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం ఇదే. ఓకే మ్యామ్, ఈ హోటల్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి అనేసి తెలుసా మీకు? పూణే. ఓకే, సో అక్కడ వెళ్ళి ఒక్కసారి ట్రై చేశారా? వెళ్ళాం మేము, ఇది వేరే చోట ఉంది, అక్కడ కూడా చూసాం, ఇక్కడ కూడా బాగుంటుంది అని వచ్చాం. అంటే మీకు ఈ హోటల్ ని సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనేసి? సజెస్ట్ ఏం కదా, మేమే అనుకున్నాం. అక్కడ వేరే బ్రాంచ్ లో చూస్తాం మేము, మహదేవపుర వేరే మాతాలహళ్ళిలో ఉంది, అక్కడ చూసాము బాగుంది, ఇక్కడ చూద్దామని వచ్చి ఇక్కడ కూడా బాగుంటుందేమో అని. సో వ్యూవర్స్ చూసారు కదా, అందరినీ రివ్యూ అడిగాం ఏమేమి బాగుంది ఏమేమి బాగాలేదు అనేసి. సో రివ్యూ ప్రకారంగా నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను టేస్ట్ చేయాలి, ట్రై చేయాలి అనేసి. సో ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్ అంటే వెజ్ బిర్యానీ తీసుకున్నాను. సో డ్రాగన్ చికెన్, చికెన్ 65 అని తీసుకున్నాను. బిర్యానీ, వెజ్ బిర్యానీతో పాటు నాన్ వెజ్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ కూడా వస్తూ ఉంది. ఇదే కూడా చాలా ఫేమస్ అనేసి చెప్పచ్చు. నేను ట్రై చేసి చెప్తా ఎలా ఉంది అనేసి, రండి ట్రై చేసి చూద్దాం. ఒక్క స్పూన్ ట్రై చేశానండి, ఒక్క స్పూన్ అలా పెడితే ఆ అరోమా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది అనేసి చెప్పచ్చు. సో ఇక్కడ మసాలా ఐటమ్స్ కానీ అన్ని వేసారు, చాలా మైల్డ్ గా సూపర్ గా టేస్ట్ ఉందండి. సో నాకైతే చాలా నచ్చింది. సో మీరు వచ్చేసారి లేవుడికి వచ్చినప్పుడు మీరు కూడా చాలా బాగా తినొచ్చు ఇక్కడ. సో పిల్లలతో పాటు వచ్చినా కానీ, కపుల్స్ వచ్చినా కానీ చాలా టేస్ట్ చేయొచ్చు. సో మనం ఇది కూడా ట్రై చేసి చూద్దాం ఎలా ఉంది అనేసి. నాకు ఈ బిర్యానీ అయితే చాలా నచ్చేసిందండి. సో మళ్ళీ మళ్ళీ దీనే తినాలనిపిస్తుంది అని దీనే తింటాను. ఇప్పుడు మనం
వెజ్ బిర్యానీ ట్రై చేసామండి. ఆ అరోమా కానీ ఆ మసాలాస్ కానీ మైల్డ్ ఫ్లేవర్ కానీ చాలా సూపర్ గా ఉంది. సో దీనికన్నా 100% బెస్ట్ అనేసి చెప్పచ్చు చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను. సో దీంట్లో ఏమి నచ్చింది నాకు అనేసి చెప్తాను. సో ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ కూడా సర్వ్ చేసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎగ్ టాపింగ్స్ ఇచ్చారు, ఒక ఎగ్ ఉంటుంది. సో అదైన తర్వాత కర్రీస్ ఉంది ఇక్కడ, చికెన్ కర్రీస్ కానివ్వండి. సో అదయ్యాక రైస్ ఇచ్చారు వీళ్ళు. సో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని తీసుకొని తినొచ్చు మీరు. కావాల్సింటే ఎక్స్ట్రా టాపింగ్స్ కూడా ఇస్తారండి మీరు అడిగితే ఇక్కడ. సో ఇదంతా సూపర్ గా ఉంది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఈ చికెన్ బిర్యానీ ఎలా ఉందో అనేసి. ఉందండి అరోమా, పేరేముంది దానికి తగినట్టు ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుందండి చికెన్ బిర్యానీ. సో వండర్ఫుల్ అనేసి చెప్పచ్చు. చికెన్ బిర్యానీతో పాటు ఈ యొక్క చికెన్ 65 కూడా ఇచ్చారండి. ఇదంతా చూసేదానికే చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో, సూపర్ కదా, చూసేదానికే చాలా బాగుందండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఈరోజు మనము అరోమాస్ హైదరాబాద్ హౌస్కి వచ్చి చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తిన్నామండి. ఇక్కడ బెస్ట్ మొఘల్ అంబియన్స్ కానివ్వండి, అరోమా ఫుడ్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ అంబియన్స్తో పాటు ఫుడ్ని కూడా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ బెంగళూరు మీరు ఎక్కడున్న హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న ఈ హోటల్కి వచ్చి మీరు విజిట్ చేసి చాలా అంటే చాలా బాగున్న ఫుడ్ తినండి. మీరు ఫుడ్ తిన్నాక రివ్యూ ఏమైనా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అని చెప్తా ఈ వీడియోని ముగిస్తున్నాను. సో మన సుమన్ టీవీ బెంగళూరుని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.